కల్తీ మద్యం ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పరిశీలన చేయాలని, ఎక్సైజ్ అధికారుల నిర్యక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి బాధ్యుడిగా భావిస్తున్న కృష్ణలంక ప్రాంత ఎక్సైజ్ సీఐని సస్పెండ్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెల్లార్లో బార్ నడుపుతున్న షాపుపై చర్యలు తీసుకోకపోవడంతో ఎక్సైజ్ శాఖపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది. కల్తీ మద్యం ఘటనతో ఉలిక్కిపడిన ప్రభుత్వం 9 మద్యం బ్రాండ్లపై నిషేధం విధించింది. ఒరిజినల్ ఛాయిస్ 120, రాయల్ స్టాక్ 26, డిఎస్పీ 143, ఏసీబీ 67, ఓసీ 77, ఎంసీ 9, ఐబీఎం 100, ఎంసీ 232 విక్రయాలపై నిషేధం విధించింది.